పరమానంద స్వామికి వెళ్తున్నాము. కొండ చూడండి ఎంత బాగుందో. మధ్యలో ఈ కొండని చీల్చి రోడ్ వేశారు ఇక్కడ. ఈ పక్క ఈ పక్క పరమానంద స్వామికి వెళ్తున్నాము. చాలామంది వచ్చారు కార్తీక మాసం సందర్భంగా. స్పెషల్ ఏమంటే ఈరోజు ఆదివారం కాబట్టి పంపునూరు చాలా ఫేమస్. మంగళవారము ఆదివారము చాలా బాగుంటుంది. చాలా హోమాలు జరుగుతాయి. చాలా 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 మందికి బాగా తెలుసు బాగా జరుగుతుందని. చుట్టూ అడవే పెళ్ళిళ్ళు జరుగుతాయి, నామకరణాలు జరుగుతాయి, చాలా చాలా జరుగుతాయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అనంతపూర్కి వచ్చి పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని లొకేషన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. చూడండి ఎంత బాగా రోడ్డు కూడా చాలా బాగుందండి. చుట్టూ అడవి అడవి మార్గం అంతా. మొత్తానికి మనం వచ్చేసామండి, బోర్డు దగ్గర అయితే ఉన్నాము. పంపునూరు చూడండి, ఇక్కడి నుంచే కార్లు ఆటోలు అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా చాలా మంది జనాలు వచ్చింటారు. పంపునూరుకి వచ్చేసినాము. మొత్తానికి ఇంకా లోపల పోయి స్వామిని అన్నీ అక్కడ ఉండే కార్తీక మాసం కాబట్టి చూడండి ఎంత రష్ ఉన్నారు. బస్సులు ఆగినాయి, కార్లు ఆగినాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. అసలు లోపలికి చూడండి పోయేటప్పుడు ఎంత రష్ ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల అంగిళ్ళు కూడా ఉన్నాయి, చాలా చాలా అంగిళ్ళు ఉన్నాయి. ఎంత రష్ ఉందో చూడండి. ఇంకా లోపల మనం చూద్దాం వెళ్ళి. పర్సలు ఇట్లా అన్నీ వచ్చినాయి చూడండి, చాలా చాలా బాగా ఉంది. ఇలా పర్స జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. పళ్ళు వచ్చినాయి. ఫస్ట్ బొడ్రాయ్ అంటారు, ఎంటర్ అవుతానే మనకి కనిపిస్తుంది. టిఫిన్ సెంటర్ కూడా ఉందండి ఇక్కడ. చాలా వచ్చిందండి, రష్ ఎంతమంది ఉన్నారు అసలు. ఇంకా లోపలికి వెళ్దాం మనం. మార్కెట్ కూడా వస్తుందండి, సంత జరుగుతుంది. సండే సండే సంత కూడా జరుగుతుంది. ఇలా ఉంటారు, ఇలా చూడండి ఉసిరికాయలు ఇలా. ఇక్కడ చుట్టుపక్కల పల్లె వాళ్ళంతా వస్తారు, చాలా బాగా జరుగుతుంది. ఇట్లా సంతలో కొనుక్కుంటే ఇంకా చాలా తక్కువలోకి వస్తాయి మనకి. మనం లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ పూజ సామాగ్రి కూడా దొరుకుతుంది. ఇలా టెంకాయ, దీపాలు, నూనె, ఉత్తిలు అన్నీ ఇలా ఉంటాయి. లోపలికైతే వెళ్తున్నాము. చూడండి ఎంత రష్ ఉన్నారు. కార్తీక మాసం కాబట్టి చాలా రష్ ఉన్నారు. మనం లోపలికి వెళ్దాం. ఇంకా చూసారా రష్ చూడండి ఎంతమంది ఉన్నారు. కార్తీక మాసం కాబట్టి చాలా ఉన్నారు చూడండి. క్యూలో అస్సలు పోలేము కానీ రౌండ్ కూడా తిరగలేము, చాలా రష్ ఉన్నారు. ఇక్కడ బావి ఉంది చూడండి ఎంత రష్ ఉన్నారో చూడండి. ఫస్ట్ టైం కార్తీక మాసంలో వచ్చిండ సండే అయితే చూడండి ఎంత మంది ఉన్నారు. దీపాలన్నీ పెడుతున్నారు చూడండి. కార్తీక మాసంలో చాలా ఉంటుంది. ఇలా చూడండి ఎంతమంది పెట్టారు. అక్కడ హోమం కూడా జరుగుతుంది, అక్కడ ఒకసారి చూపిస్తాను. లోపల అన్నదానం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మంచేతులతోనే హోమం చేపిస్తారు. చాలా మంది వచ్చారు. అక్కడ స్వామివారు ఉన్నారు. మరి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఇక్కడ. ప్రతి సండే జరుగుతుంది. జనాలు అయితే ఒక జాతరలాగా ఉన్నారు చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఏమైనా ఇవ్వాల్సిందే అనుకుంటే మీరు అక్కడ ఇక్కడ ఇవ్వచ్చు. అమౌంట్ కానీ ఏమైనా కానీ ఇక్కడ ఇస్తే స్వామివారికి చేరుతుంది. అలాగే భోజన కార్యక్రమాలకి అన్నీ చూసుకుంటారు. మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ చూడండి కళ్యాణ కట్ట, ఇది కళ్యాణ కట్ట అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్దాం మనము. చాలామంది వచ్చారు భోజనశాలకి, భోజనం చేసుకొని పోతారు. ఒకసారి మనం చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ అన్నదానానికి ఇక్కడ కూడా ఇవ్వాల్సిందే ఇవ్వచ్చు. ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఇస్తారు, ప్రసాదం కూడా ఇస్తారు. మనం ఇవ్వాలనుకుంటే లోపల అంకుల్ చెప్తున్నారు ఇలా జరుగుతాయి.
అన్నదానానికి 100 రూపాయలు వేయించే వారికి వారి కుటుంబానికి ఆయన సమర్పణ ప్రదానించాలని స్వామి వారిని కోరుకుంటున్నాం. ఈ అన్నదాన సంధి అన్నదానానికి ఇస్తారు వారికి చాలా పెద్ద మొత్తాన భక్తులందరికీ మేము తెలియజేస్తున్నాం. మీ సహకారంతోనే అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని భక్తులందరికీ మేము తెలియజేస్తున్నాం. పేరు అఖిల్ భరత్ 50 రూపాయలు అన్నదానం చేయాలి 50 రూపాయలు मोता भोजनशाल इदे अंडी फोन एंतमंदिकैना भोजन चेस्तुंटे अयिपोता उंटुंदी चाला मंदी वच्ची वेल्तू इक्कड भोजन चेसुकोनि कूडा वेल्तारु चूडंडी ఇప్పుడైతే మనం వంటశాలలో ఉన్నాము స్వీట్ పొంగల్ చూడండి ఎంత పెద్ద డేక్షక్ చేశారో చాలా చేశారు ఇక్కడ గుం చేస్తున్నారు వంటలు రైస్ అయిపోతానే పెడుతున్నారు ఇక్కడ చూడండి కట్టెలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ అయిపోతాయి కదా ఇవన్నీ అయిపోతాయంట సండే సండే ఇవన్నీ బియ్యం కడుగుతున్నారు చూడండి ఇక్కడ కూరగాయలు కట్ చేస్తున్నారు చూడండి రైస్ అయితే ఉంది ఇది వచ్చేసి ఏంటి సమి సాంబార్ చూడండి ఎంత పెద్ద డేక్షక్ చేశారు ఎన్ని లీటర్లు 120 లీటర్లు 120 లీటర్లు అంట చూడండి అలాంటివి 4 ఉన్నాయి 250 250 అండి 250 లీటర్లు ఇలాంటివి 4 ఉన్నాయి ఇలా చేస్తున్నారు చూడండి కష్టపడుతున్నారు ఇలా మొత్తానికి చాలా అండి చాలా కష్టపడుతున్నారు ఎన్ని కట్టలు ఉన్నా చూడండి వంట చేసే వాళ్ళు కూడా చాలా పాపం ఎంత కష్టపడి చేస్తున్నారు ప్రసాదం స్వామికి మనందరం భోజనానికి కూడా ఇక్కడంతా సేవ చేసే వాళ్ళు చూడండి సేవకొచ్చింది వాళ్ళ ఇక్కడ ఎన్ని ప్లేట్లు ఉంటాయి 1000 లో 1000 ప్లేట్లు బట్టబట్ట 1000 ప్లేట్లు ఉంటాయి చాలా మంది 2000 దాకా వస్తారు ప్రతి ఆదివారం 15000 మంది 15000 15000 మంది వస్తారంట ఇంకా మనము వడ్డిచ్చే చోట కూడా చూద్దాం ఒకసారి ప్లేట్లు ఎక్కువ పెట్టుకోవాలి ప్లేట్లు ఎక్కువ పెట్టుకోవాలి చూడండి ఎంత మంది వస్తున్నారు భోజనాలు కూడా చూడండి వస్తున్నారు చాలా మంది వస్తున్నారు ఫ్లోటింగ్ చూడండి ఎంత మంది ఇక చూడండి చాలా క్యూ ఉన్నారండి అక్కడి నుంచి నేను స్టార్టింగ్ చూపించాను కదా అక్కడి నుంచి ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు ఎంత మంది కూర్చొని భోంచేస్తున్నారు సుమారుగా 1000 మంది పైనే ఉంటారు ఇక్కడ భోంచేసే వాళ్ళు ఇంకా బయట క్రౌడ్ చూస్తారు కదా వాళ్ళు కూడా వచ్చి భోంచేసే చాలా చాలా 10000 మంది వస్తారండి ఇక్కడ భోంచేయడానికి ఎన్న ఉంటారు ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ చేస్తారు ఇట్లా పక్కకి దారికి నడచడానికి మనం ఫస్ట్ భోంచేసుకుంటాం కదా మరి అక్కడ క్యూ పోకుండా ఇక్కడ ఇంకో క్యూ ఉంది ఇక్కడ కూడా పెడుతున్నారు చూడండి సెకండ్ క్యూ అన్నమాట అన్నపూర్ణ దేవి నిన్న ప్రతిష్ఠించినారు అవునా చూడండి ఇక్కడ స్వామి కొత్తగా ప్రతిష్ఠించినారు శివుడు శివునికి అమ్మవారు భోజనం వడ్డిస్తుంది
ఇప్పుడు చూడండి ఎంత పెద్ద హాల్. ఇంతమంది భోంచేస్తా అంటారు సండే సండే వచ్చి. ఇక్కడ ప్రతి ఆదివారము భోజనానికి అయ్యే ఖర్చు 1.5 లక్షల ఖర్చు అవుతుంది. కార్తీక మాసము మాఘ మాసము శ్రావణ మాసంలో విపరీతమైన ఇదే ఫ్లోటింగ్ ఏ ఉంటుందంట. ఆదివారం ఆదివారం ఇంకా స్పెషల్ గా చాలా మంది వస్తారు. శనివారం నైట్ కూడా అన్నదానం ఉంటుందంట. తెలియని వాళ్ళు తెలుసుకోండి. ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటాయి. ఇక్కడ ప్లేట్లు కడుగుతా అంటారు. చాలా మంది అప్పుడప్పుడు నేను చూస్తుంటాను తాగే నీళ్ళతోనే ప్లేట్లు కడుగుతారు. అలా చెయ్యకండి, చాలా తప్పు. మనకి త్రాగునీరు చాలా అవసరం కాబట్టి త్రాగునీరే తాగండి. మనసన్నగా ఉండే వాటర్తోనే ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా, ఆ వాటర్తోనే ప్లేట్లు కడగండి. త్రాగునీరుతో మాత్రం కడగకండి. చూసారు కదా ఇందాక ఇక్కడ అన్నదానానికి కలెక్షన్ చేస్తారు. కలెక్షన్ చేసినాక చీటీ కూడా రాస్తారు. ఇలా చీటీ రాస్తారు, చీటీ వాళ్ళకి ప్రసాదం ఉంటుంది. చిన్నది ఉంటుంది, చిన్న ఫోటో కూడా ఇస్తారు. ఇలా సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం కూడా ఇస్తారు. అవునా, 500 ఇస్తే అన్నదానానికి ఫోటో ఇచ్చి ప్రసాదం కూడా ఇస్తారు. నాగరాజ్ 20 రూపాయలు చెప్పండి. కృష్ణయ్య గారు అన్నదానానికి 50 రూపాయలు వెలిగించారు. 50 నమిత 50 రూపాయలు. టెంకాయలు అక్కడ కొడతారు, అక్కడ కొడుతూ నాకు రండి స్వామి, అక్కడ కొడతారు టెంకాయలు. అయిపోయినాక చల్లల్లా చూడండి ఎంత క్రౌడ్ ఉందో. చాలా చాలా క్రౌడ్ ఉందండి. చెప్పినట్లే కార్తీక మాసము శ్రావణ మాసము మాఘ మాసములో ఫుల్ క్రౌడ్. నేనైతే ఫస్ట్ టైం చూసాను. సండే సండే మామూలుగా ఉండే ఉంటుంది. ఈ కార్తీక మాసం శ్రావణ మాసం మాఘ మాసంలో మాత్రం చాలా క్రౌడ్ అండి. చూసారు కదా మీరే, రావడానికి 1 అవర్ పట్టింది. చాలా ఇక్కడ ఒక పక్క అక్కడ పెట్టారు. మొత్తానికి క్రౌడ్ మనం బయట నుంచి ఇక్కడంతా చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ నవగ్రహ పూజ కూడా ఉంటుంది. 516. చాలా మంచిది ఇక్కడ వచ్చి చేయించుకుంటే పూజలు చేయిస్తుంది. ఇక్కడే ఫ్రెండ్స్ ఇక్కడ గోశాల కూడా ఉంది. ఇక్కడ నవగ్రహ పూజలు అయిపోతేనే ఇక్కడ స్వామి దర్శనం భోజనం అయిపోతేనే ఇక్కడ కార్ పార్కింగ్ అన్ని చేసుకోవచ్చండి. చూడండి ఎంత ప్లేస్ ఉందో. ఇక్కడ భోజనాలు ఉంటాయి, అక్కడ స్వామివారు ఉంటారు, ఇక్కడ నవగ్రహాలు స్వామి ఉంటారు. ఇక్కడ గోశాల అండి, ఇదే అనమాట లాస్ట్. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. గోదానం చేస్తే చాలా మంచిది. గోవుకి ఏమన్నా తినిపించచ్చు. ఇక్కడ గోవులు ఉన్నాయి. ఇక్కడ చూడండి లోపల మనమే పోయి తినిపించచ్చు. లోపలంతా గోవుకి మనమే తినిపించచ్చు. ఈ
ఫోన్ అక్కడ ఏమన్నా తినేకి పెట్టింటాం కదా ఇక్కడ మనకి స్వామికి పూజ చేయించి కంకణాలు ఇస్తారు కంకణాలు కట్టుకుంటే చాలా మంచిది ప్లేట్ 50 రూపాయలు ఉంటుంది గోమాతల్కి ఇక్కడ విలే ఇస్తారు ఇట్లా కంకణాలు కూడా ఇస్తారు పంపునూరుకి వచ్చే వాళ్ళంతా ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేశారండి పార్క్ కూడా ఉంది కాబట్టి చాలా మంది చాలా జనాలు అయితే ఉన్నారు మేమైతే లోపలికి వెళ్ళలేదు క్రౌడ్ ఎక్కువ ఉంది చాలా అలసిపోయామండి మేమైతే బయట నుంచి చూస్తున్నాను మీరు ఒకసారి వస్తే పార్కును ఒకసారి విజిట్ చేయండి